हाय फ्रेंड्स मीर चूस्तुन्नारु एमबीएस फॉर यू यूट्यूब चैनल लेटेस्ट अपडेट्स कोसम ना चैनल ने सब्सक्राइब चेसुकोंडी। ई रोजु मनं चेप्पबोये टापिक एंटंटे योनो एसबीआई द्वारा ऐप द्वारा एटीएम कार्ड एला अप्लाई चेसुकोवाली बैंक को वेल्लकुंडा मनं ऑनलाइन लो एला अप्लाई चेसुकोवाली अनेदी नेनु मीकु चेप्तानु। दीन कोसम अनेदी मुंदुगा गूगल प्ले स्टोर नुंडी योनो एसबीआई ऐप डाउनलोड चेसुकोनी దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది। దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం యాప్ ఓపెన్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీంట్లో ఎంపిన్ ద్వారా లేదా యూజర్ ఐడి ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది। ఒకటి ఎంపిన్ ద్వారా గానీ లేదంటే యూజర్ ఐడి ద్వారా గానీ ముందుగా అంటే నేను అయితే ఎంపిన్ ద్వారా జాయిన్ ఓపెన్ చేస్తున్నాను। ఈ విధంగా ఓపెన్ అవుతుంది సైట్ మనకు। దీంట్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది మనకు। దీంట్లో అంతా చూపిస్తుంది అన్నట్టు బ్యాలెన్స్ గాని ఇంకా వేరే ఏది కావాలన్నా కూడా దీంట్లో చేసుకోవచ్చు। మనం ఈ రోజు ఏంటంటే ఏటీఎం కార్డ్ అప్లై చేయడం ఎలా అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి క్విక్ లింక్స్ కింద మనకు సర్వీస్ రిక్వెస్ట్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి। దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీంట్లో ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్ కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి। ఎందుకంటే మనకు కావాల్సింది ఏటీఎం కార్డు కాబట్టి మనం అప్లై చేసేది ఏటీఎం కార్డు కోసం కాబట్టి మనం దాని ద్వారా అప్లై చేసుకోవచ్చు। దీనికోసం మనం రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్రొఫైల్ పాస్వర్డ్ మనం సెట్ చేసుకుంటాము। అదే పాస్వర్డ్ను మనం ఇక్కడ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది। ఎంటర్ చేసి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది అన్నట్టు లాగిన్ కాగానే ఈ విధంగా వస్తుంది మనకు। దీంట్లో మనం ఏటీఎం కొత్త ఏటీఎంకి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి రిక్వెస్ట్ ఏటీఎం ఉంటుంది కదా న్యూ రిక్వెస్ట్ న్యూ దాన్ని క్లిక్ చేసి మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది। దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనం మన అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి। అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద మనకి ఏటీఎం కార్డ్ మీద ఏదైతే నేమ్ వస్తుందో ఆ నేమ్ ఎంటర్ చేయాలన్నట్టు ఆ నేమ్ ఎంటర్ చేసుకొని దాని తర్వాత సెలెక్ట్ టైప్ ఆఫ్ కార్డ్ అంటే మనకు మాస్టర్ కార్డా లేకపోతే వీసా కార్డ్ అనేది రూపే కార్డ్ అనేది ఉంటుంది కదా అవి చేయాల్సి ఉంటుంది। అవి ఎంటర్ చేసిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం పర్మనెంట్ అడ్రస్ అనేది అంటే మన అడ్రస్ ఇవ్వాలి। అడ్రస్ ఇస్తేనే మనకు ఈ అడ్రస్కు ఏటీఎం కార్డు వాళ్ళు పంపిస్తారు కాబట్టి మన అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది। ఎందుకంటే అదే అడ్రస్కు మనకు ఏటీఎం కార్డు వాళ్ళు బ్యాంకు వాళ్ళు పంపిస్తారు కాబట్టి మనం అడ్రస్ను ఒకసారి ఎంటర్ చేసే ముందు వెరిఫై చేసుకోండి క్లియర్గా చేసుకున్న తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ అని చెప్పేసి నెక్స్ట్ బటన్ నొక్కేస్తే మనకు ఆటోమేటిక్గా ఏటీఎం కార్డు అప్లై చేయడం కంప్లీట్ అవుతుంది ప్రాసెస్. తర్వాత మనకు ఏటీఎం కార్డు కంప్లీట్ అయిన వచ్చిన తర్వాత మనం ఏటీఎం కార్డు యాక్టివేట్ చేసుకోవడం ఎలా అనేది దాని కిందనే ఉంది కదా ఆప్షన్ క్లిక్ చేసి మనం ఏటీఎం కార్డు ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనేది దీంట్లోనే చేసుకోవచ్చు। అది కూడా ఫస్ట్ మనం అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకుని దాని కింద ఎంటర్ కార్డ్ నెంబర్ అంటే ఏటీఎం కార్డు నెంబర్ ఎంటర్ చేసుకుంటే మనకు ఏటీఎం కార్డు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంబీఎస్ ఫర్ యూ యూట్యూబ్ ఛానల్। నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్। థ్యాంక్ యూ।